ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఇంట్రడక్షన్ లో నేను అంత కరెక్ట్ గానే చెప్పాను. కరెక్ట్ గా చెప్పారు, బాధ్యత ఎక్కువ పెంచారు, భయం కూడా వస్తుంది ఇప్పుడు ఇంట్రడక్షన్. అవునండి, అంటే ఇంతవరకు ఎవరు మీకు ఇలాంటి భారీ ఇంట్రడక్షన్ ఇవ్వలేదు. హీరోకి ఇంట్రడక్షన్ ఇచ్చినట్టు ఇచ్చారు మీరు. అసలు నిర్మాత కూడా హీరోయే కదా. అవునండి, తొలి హీరో నిర్మాతే. ఎందుకంటే ఆ బాధ్యతని, ఆ బరువుని డబ్బు పెట్టి రిస్క్ ని ఇప్పుడు అందరినీ నిర్మాతకు నచ్చింది కాబట్టి. సరే, నిర్మాతకు నచ్చినంత మాత్రాన హీరోకి నచ్చాలని లేదు, బట్ మీకు మైనస్ పాయింట్ ప్లస్ పాయింట్ వెనకాతలు నాందే. అవునండి, అవును, కరెక్ట్, అది మాత్రం కరెక్ట్ అండి. ప్లస్ అండ్ మైనస్, ప్లస్ అండ్ మైనస్ అండి. కాబట్టి నాకు నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ప్లస్ ఎక్కువ ఉంది, మైనస్ ఎక్కడందని అంటే మైనస్ కూడా ప్లస్ లాంటిదే. అవునండి, మైనస్ లాంటి ప్లస్ లాంటి మైనస్ అది. అంటే ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. బట్ అంటే నాకు ఇప్పుడు ఆ మైనస్ కూడా ప్లస్ అయిపోయింది, ఎందుకంటే ఆల్రెడీ సినిమా నేను 4 సార్లు చూశాను. సో మంచి కాన్ఫిడెన్స్గా అయితే, కాన్ఫిడెంట్గా అయితే ఉన్నానండి. ఓకే, అంటే ఇప్పుడు ఈ మధ్య రోజుల్లో అంటే మీ మాట నమ్మకం తప్పదు ఇప్పుడు. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నేను అసలు అబద్ధం చెప్పను సార్. ఇంకోటి ఏంటంటే నాది బాగోకపోతే కూడా నేనే చెప్తాను బాగాలేదని. నేను అసలు నాది అని ఓన్ చేసుకుని ఎప్పుడు మాట్లాడినండి. అసలు అంటే ఇప్పుడు మీరు నమ్ముతారా నమ్మకం తప్పట్లేదా అంటే మాకు నమ్మకం తప్పదు, ఎందుకంటే నాంది లాంటి ఇట్ ఇచ్చారు కాబట్టి. సినిమా రిలీజ్ అయ్యి రేపు థియేటర్స్ లో పడే వరకు మీ మాటే మాకు ఒక ప్రామాణికంగా తీసుకోవాలి. డెఫినెట్ గా మీరైతే డిసప్పాయింట్ అవ్వరండి. మీరు తర్వాత మీరు నాకు కాల్ చేస్తారు, ఆ రోజు ఇంటర్వ్యూలో కరెక్ట్ చెప్పారని మీరే చెప్తారండి. అంతేనా? అంత కాన్ఫిడెన్స్ గా ఉన్నానండి. అంటే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కాదండి. ఓకే, ప్రాక్టికల్గా మనం ఏంటో, మన సినిమా ఏంటో అన్నది అనాలిసిస్ చేసుకుని ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అవుతుంది, ఏ రేంజ్లో హిట్ అవుతుంది అనేది ఒకటైతే ఒక బేరేజ్ అయితే వేసుకున్నాం అండి. అవునా? ఏ రేంజ్ హిట్ అవుతుందండి సార్? ఏ రేంజ్ హిట్ అని అంటే మార్నింగ్ షో టాక్ జస్ట్ లైక్ నాందీలాగే వర్డ్ ఆఫ్ మౌత్తో కనుక, నాందీలాగే వర్డ్ ఆఫ్ మౌత్తో స్ప్రెడ్ అయిందంటే కనుక అండి, మ్యాట్నీ నుంచి కంప్లీట్గా హౌస్ఫుల్స్ తోటి రన్ అవుతుందండి. బ్లాక్ బస్టర్ అవుతుందండి. నా ఉద్దేశం అంటే థియేట్రికల్గా చూసుకుంటే నాంది కంటే ఎక్కువ పే చేస్తుందని నా నమ్మకం అండి. ఓ, ఇదండి ఎందుకంటే దాని రీజన్. సి, నాంది చిన్న సినిమా తక్కువ చేసి మాట్లాడలేదు నేను. నాంది అప్పుడు కోవిడ్ వలన 40+ గ్రూప్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా చాలా తక్కువ మంది థియేటర్స్కి వెళ్ళి చూశారండి అప్పుడు. ఆ సినిమా వాజ్ లైక్ మెయిన్ టార్గెటెడ్ ఆడియన్స్ వాజ్ 40+ ఏజ్ గ్రూప్. లక్కీగా ఏమైందంటే చిన్నవాళ్ళందరూ కూడా చాలామంది సినిమా చూసారండి అది. యాక్చువల్ అప్పుడు అది అదృష్టం అంతే. ఇదేంటంటే స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తూ, యూత్ని టార్గెట్ చేస్తూ తీసిన సినిమా. అలా అని చెప్పి ఓన్లీ యూత్ టార్గెటెడ్ కాదండి ఇది. 7 ఇయర్ ఓల్డ్ టు 70 ఇయర్ ఓల్డ్ సీనియర్ సిటిజన్ వరకు ఎంజాయ్ చేసే సినిమా అండి ఇది. ఓకే, బట్ ఏంటంటే మీరు 40+ వాళ్ళు మార్నింగ్ షోలకు రారండి చాలామంది. ఇప్పుడు సెలవులు కాబట్టి స్టూడెంట్స్ చాలామంది ఈ సినిమాకి వస్తారని ఆశిస్తున్నాం అండి. వచ్చిన వాళ్ళు ఎవరైనా 10 మందికి చెప్తారండి ఈ సినిమా బాగుంది చూడమని చెప్పి. అంటే మీరు స్టూడెంట్స్ని టార్గెట్ చేసే నేను స్టూడెంట్ సార్ అని పెట్టారా? టార్గెట్ అంటే కథ అంతేనండి అది. యాక్చువల్ కథ నేను టైటిల్ పెట్టినప్పుడు స్టూడెంట్స్ని టార్గెట్ చేద్దాం అనే ఉద్దేశం లేదు కదా. దీని వర్కింగ్ టైటిల్ యాక్చువల్గా అయితే రింగ్ అండి. రింగ్ అన్నది చాలా ఆల్మోస్ట్ సినిమా కంప్లీట్ అయిపోయి కూడా రింగ్ అనే ఫైనల్ చేసుకున్నాం అండి. సినిమా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు కానీ రింగ్ అనే పెట్టాం. ఎందుకండి రింగ్ అని పెట్టారు? రింగ్ అంటే ఒక వలయం కింద అని పెట్టుకుని అనుకున్నాం. ఈవెన్ మేము విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో షూట్ చేస్తున్నప్పుడు కూడా చాలా మంది అడిగేవారు సినిమా టైటిల్ ఏంటంటే. సరే, అందరికీ చెప్పలేకంటే ఒక అక్కడ ఒక స్టాండీ పెట్టేసేవాడు, రింగ్ అని పెట్టి ఒక స్టాండీ పెట్టేవాడు అక్కడ. థ్యాంక్ యూ కేఎల్యూ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అండ్ యూనో స్టాఫ్ ఫర్ సపోర్టింగ్ షూటింగ్ ఇన్ యువర్ ప్రెమిసెస్ అని చెప్పి ఒక అలా కొన్ని స్టాండీస్ పెట్టేవాడు. సో ఆల్మోస్ట్ రింగ్ అనే ఫిక్స్ అయిపోయేవాడు యాక్చువల్గా. బట్ లేటర్గా దాన్ని తర్వాత రిలీజ్కి చేద్దాం అనుకున్న టైంలో ఇంక ఏది దొరకలేదు, రింగ్కి ఫైనలైజ్ అయిపోదాం అనుకునే టైంకి అల్లరి నరేష్ గారు ఓ రోజు అండ్ ఏం టైటిల్ పెట్టారు అని అడిగారు. రింగ్ అని పెట్టామండి, అది అనౌన్స్ చేయలేదు, చెయ్యాలంటే బాగానే ఉంది బట్ కథ ఇంకా మంచి టైటిల్ దొరుకుతుంది చూడండి అన్నారు ఆయన. ఏమో అండి బుర్ర బాధీసుకున్నామండి, చాలా టైటిల్స్ ఆలోచించగానే ఏది అసలు అది నచ్చట్లేదంటే అని అన్నారు. మీరు మీ మూవీలో డైలాగ్స్లోనే మీ సినిమా టైటిల్ ఉంటుంది, కరెక్ట్గా చూసుకోండి మీరు అన్నారండి. అరే అదే చెప్పారు కదా అని చెప్పి ఆఫీస్కి వచ్చి ఆలోచిస్తూ ఉంటే సడన్గా నాకు ఈ మూవీలో హీరో అంటాడండి సముద్రగన్ గారి దగ్గర. సార్ నేను స్టూడెంట్ సార్, సార్ నేను స్టూడెంట్ సార్ అని రిపీట్ చేస్తాను 4-5 సార్లు అండి. అది సడన్గా ఎందుకో మరి పాపప్ అయింది నాకు అది. ఓకే సార్ నేను స్టూడెంట్ అని టైటిల్ ఫిక్స్ అయ్యేవాడిని. మన డైరెక్టర్ని రాకీ ఇది ఎలా ఉంది రాకీ అంటే చాలా బాగుందండి అన్నాడు ఆయన. సరే అయితే ఫిక్స్ అయిపోయాడు అనుకోకుండా మళ్ళీ ఒక 4-5 రోజులు పైగా నరేష్ గారిని కలవడం జరిగింది. సార్ మీరు చెప్పినట్టే మంచి డైలాగ్ దొరికింది, టైటిల్ ఫిక్స్ అయ్యేవాడిని అంటే ఏంటన్నారు. సార్ నేను స్టూడెంట్ అన్నాను.
అంటే సార్ నేను స్టూడెంట్ చాలా బాగుందండి కథ, మీరు ఒకసారి ఆలోచించండి, సార్ని తీసుకెళ్ళి చివరిని పెట్టండి, నేను స్టూడెంట్ సార్ ఎలా ఉందో ఆలోచించాను అన్నారు. ఆయన చెప్తే నిజంగా బాగా అనిపి కరెక్ట్ అనిపించింది అప్పుడు.